హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఆధార్ యాప్లో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఆల్రెడీ నేను వీడియో పెట్టున్నాను. ఈరోజు నాకు నేను అప్లోడ్ చేసిన తర్వాత ఎలా రెడ్మీ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఆ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో మనం మనీ ఎక్కువగా ఎలా ఎర్న్ చేసుకోవాలి ఈ ఆధార్ యాప్ అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ఆధార్ యాప్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఆ 10 రూపీస్ అనేది మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. మీరు చేయాల్సిందల్లా ఆధార్ యాప్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఆధార్ అని ఉంటుంది. ఈ ఆధార్ యాప్ అని ఏంటంటే న్యూస్ యాప్. ఈ న్యూస్ యాప్లో తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మనం న్యూస్ అనేది చదవచ్చు. ఇక్కడ దీన్ని ఇట్లా పైకి అన్నప్పుడు కిందకి ఇట్లా పైకి అని ఒకసారి, తర్వాత కిందకంటే పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ సైడ్ యారో మార్క్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు సెట్టింగ్స్లోకి వెళ్తారు. ఇక్కడ సెట్టింగ్స్లో పైన గేర్ సింబుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు డిఫరెంట్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. మనకు కావాల్సిన లాంగ్వేజ్ని సెట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సెట్ చేసుకున్నాక ఇక్కడ పైన అమౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా, నాకు ఎవరీ రెఫర్కి నాకు 10 రూపీస్ అని 100 కాయిన్స్ అనేది క్రియేట్ అయింది. 100 కాయిన్స్ అంటే 10 రూపీస్, 10 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ పైన మెన్షన్ చేస్తున్నారు కదా. ఆ విధంగా నేను రెఫర్ చేయడం వల్ల ఈ విధంగా నేను కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకున్నాను. 100, 100, 100 ప్లస్ 25, 22, ఈ విధంగా నేను కాయిన్స్ అనేది ఎర్న్ అనేది చేసుకోవడం జరిగింది. దీన్ని రీడ్మీ కూడా చేశాను నేను, సక్సెస్ఫుల్గా రీఛార్జ్ అనేది నేను చేయడం జరిగింది. చూసారు కదా ఎంతో ఈజీగా మనం దీన్ని ఇన్స్టాల్ చేసి రెఫర్ చేయొచ్చు. రెఫరల్ లింక్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ సెట్టింగ్స్లో కిందకి వెళ్తే ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి, క్లిక్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ షేర్ చేయడం ద్వారా మనం ఈజీగా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎర్న్ చేసుకున్న అమౌంట్ని డైరెక్ట్గా ఇక్కడ రెడ్మీ బటన్ క్లిక్ చేసి మన మొబైల్కి రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. రీఛార్జ్ అనేది 10, 20, 100 ఆ విధంగా ఉంటాయి రీఛార్జ్లు అనేవి. ఈ విధంగా మీరు కూడా ఈ యాప్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి రీఛార్జ్ అనేది ఎర్న్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.